ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హొస్సన మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి పూట ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతను అందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు పిల్లల చూడండి వాక్యంలో నీవు నాకు స్వస్థతనిస్తే నేను స్వస్థతను అందుతాను నీవు నన్ను రక్షిస్తే నేను రక్షింపబడుతాను అంత మాత్రమే కాదండి నేను నిన్ను స్థుతించుటకు నీవు కారకుడవు కావాలి కారణభూతుడవు కావాలి అని ఆయన ప్రభువుని వేడుకుంటున్న ప్రార్థన మనకు ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది పిల్లరా చూడండి మనము ఆయనను స్తోత్రించుటకు ఆయన కారణభూతుడు కావాలి అంటే ఆయన అన్ని విషయాలలో మనకు ఉపకారము చేయువాడు కీర్తనల గ్రంథంలో తొంభై నాలుగవ కీర్తనలో మనం చదువుతాం యహోవ అందరికీ ఉపకారి అని వ్రాయబడి ఉంది ఆయన ఎవరికీ అపకారం చేసేవాడు కాదు ఎవరికి హాని కలిగించేవాడు కాదు ఎవరికి ఆయన దూరాన ఉన్నవాడు కాదు ఎవరిని చూచి ఆయన దాటుకొని వెళ్ళేవాడు కాదు ఆశించిన వారి ఆశను నెరవేర్చేవాడు కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడు అధైర్యపడిన వారికి ధైర్యాన్ని ప్రసాదించగలిగిన వాడు నేను ఉన్నాను అని వెన్ను తట్టి నడిపించగలిగిన నాయకుడు ఒకే ఒక్కడు ఆయన పేరే నజరేయుడైన యేసు అన్నప్పుడు ఆయన చేసే గొప్ప కార్యములను బట్టి ఆయన మనం స్థుతించాలి ఆరాధించాలి మన స్తోత్రమునకు ఆయనే కారకుడు కావాలి మీరు లేఖనాల్లో నూట నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణం చదివితే అందులో చక్కటి మాట మనకు కనిపిస్తుందండి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలపించువాడు చూడండి ఆయనను మనం స్థుతించాలంటే ఇదిగోదిగో ఇదిగో ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు అంటండి ఈ ఈరోజున మనం ఆహార సమృద్ధి కలిగిన వారమై మనమైనా మన దేశమైనా మన రాష్ట్రమైనా మన ప్రాంతాలైన సుభిక్షతో సమృద్ధి కలిగి ఉండాలంటే వర్షం లేనిదే ఎలాంటి సమృద్ధి మనకు కలగదండి అన్నప్పుడు ఈ ఋతువుల ప్రకారం వాటిని వర్షమును మనకు అనుగ్రహించేవాడు ఎవరు ఋతువుల ప్రకారం మనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చగలిగిన వాడు ఎవరు కొన్ని సందర్భాలలో కుటుంబ వ్యవస్థలో మనం కొన్ని కార్యక్రమాల్ని తలపోసుకుంటూ తలపోసుకుంటూనే మర్చిపోతుంటామండి ఏదైనా ఒక అనర్థం జరిగినప్పుడు అప్రజ్ఞాపకం వస్తుంది అయ్యయ్యో ఈ పని ముందు చేస్తుంటే బాగుండే మాటే నేను మర్చిపోయాను ఏంటి అని అలా అనుకుంటుంటామండి కానీ దేవుడు ప్రతి దినము ప్రభు మనకు కావలసిన సమస్తాన్ని ఆయన మన మనసుకు రాకమునిపే ఆయనే వాటిని సమకూర్చి మనకు అందిస్తున్నాడంటే ఎంత గొప్ప దేవుడో ఎంత మహనీయుడైన ప్రభువో ఎంత స్తోత్రార్హుడో ఆయన నా ప్రియమైన దేవుని బిడలారా మేఘములను ఆయన ఆకాశములో ఆయన కప్పువాడంట మేఘాన్ని చూసి మనం ఏమనుకుంటాం ఆ వర్షం వచ్చేటట్టుంది అనుకుంటాం కానీ ఆ మేఘాన్ని ఆకాశంలో కప్పినవాడు అనంత జ్ఞాని అయిన ఆ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఆలోచించాలండి అంతేకాదండి భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు ఆయనకు తెలుసు ఈ భూమికి ఏది కావాలి ఈ భూమి సారము కలిగినది మంచి ఫలాలు ఇవ్వాలంటే ఈ భూమికి ఏంటి అవసరమేంటి ఆయనకి ప్రతి అవసరం తెలుసు అండి మనం ఏమనుకుంటాము దేవుడు నన్ను మర్చిపోయాడు నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా కుటుంబం యొక్క ఆశీర్వాదం ఏంటి నా పరిస్థితులు ఏంటి ఇవన్నీ ఈ చిన్న మనసులో చికాకును తీసుకుని వచ్చి పెడతాయండి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మనమేదో మనశక్తితో మన భక్తితో మనమేదో సాధించగలమన్నట్లుగా ప్రయాసపడి విసిగిపోతుంటామండి కానీ వాక్యం చెప్తుంది ఆయనకి తెలుసు ఈ భూమిని వర్షముతో తడపాలని వర్షము చేత ఈ భూమిని దర్శించాలని దానికి సారాన్ని కలుగు చేయాలని ఎప్పుడు ఏది ఎక్కడ అనుగ్రహించాలనో ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అందుకే వాక్యం అంటుంది నీ భారము యహోవ మీద మోపము ఆయనే నీ హృదయ వాంఛను తీర్చును అని వాక్యం చెప్తుందండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడంట ఇక్కడ మరొక మాట నేను చెప్తాను పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు కూడా ఆయనని పర్వతాలు చూచినప్పుడు ఎత్తైనవుగా కనిపిస్తాయి మరి అక్కడికి వెళ్ళి విత్తనాలు చల్లిన వాడు అని మనం ఆలోచిస్తే అంతు పట్టదండి మన పెరట్లో ఉన్న మొక్కకు నీళ్లు పోయడమే మనం మర్చిపోతుంటాం మన పెరట్లో ఉన్న మొక్క యోగక్షేమాలు చూడడమే దానికి కాపుదల కలుగు చేయడమే మన చేత కావట్లేదు మరి పర్వతముల మీద గడ్డి మొలిపించి కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళి చూచినప్పుడు ఎవరో ఆ కొండకి అలంకరించినట్లుగా ఉంటుందండి ఎంత సౌందర్యమో చూసేవాళ్ళ మనసు పులకించేటట్లుగా చూచేవాళ్ళ మనసు ఆనందించేటట్లు ఆ పర్వతాలు అలంకరించబడి ఉంటే ఆ పర్వతాలు ఎంత సొగసు కలిగినవి ఎంత సౌందర్యం కలిగి ఉంటాయోనండి నా ప్రియులారా మీకు ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి గడ్డి ఎంత అల్పమైందండి కాలు కింద పడితే కాలుతో తొక్కితే ఎండిపోతుంది మాడిపోతుంది నలిగిపోతుంది అల్పమైనది ఈ అల్పమైన గడ్డిని పర్వతాలకు ఎక్కించాడు ఆయన ఈ అల్పమైన గడ్డికి ఆయన కాపుదలు ఇచ్చాడు అంత మాత్రమే కాదండి మీరు నూట నలభై ఏడవ కీర్తన పదహారవ చరణంలో కూడా చదివితే గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే మీరు వింటున్నారా ఈ మాటలు ఆయన మంచుని కురిపిస్తున్నాడంట గొర్రె బొచ్చు వంటి సన్నని మంచు స్తోత్రం గాక బూడిద వంటి మంచు కణములు ఆయనే కురిపిస్తున్నాడట దేని కొరకు అని అంటే ఇది ఇది ఈ చిన్న గడ్డి అల్పమైనది స్వల్పమైనది కాలు కింద పడితే నలిగిపోయి ఎండిపోయి అగ్నికి ఆహుతి అయిపోయే ఈ అల్పమైన ఈ గడ్డి కొరకు ఆయన మంచుని కురిపిస్తున్నాడు దానికి శక్తిని ప్రసాదిస్తున్నాడు అలంకరిస్తున్నాడు పర్వతాలని ఆ గడ్డి చేత నేను ఒక మాట చెప్పిన మరి గడ్డి మీదనే అంత శ్రద్ధ నిలిపితే ఆయన ఆయన రక్తము చేత కడగబడిన మనల్ని ఆయన విడిచి పెడతాడా ఆయన రక్తము చేత విమోచించి మన కొరకై ఆయన క్రయధనమును చెల్లించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడే ఆయన మనల్ని మర్చిపోతాడండి లేదు నా ప్రియ సహోదరులరా ఇదిగో ఈరోజున ఆయనను మనం స్థుతించాలి మన స్తోత్రానికి ఆయనే కారకుడు మరెవ్వరు కాదు మనం ఆరాధించడానికి ఘనపరచడానికి మహిమపరచడానికి ఆయనే కారకుడు ఆయనను వేణోళ్ళ స్థుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను మూడవ కీర్తన మూడవ చరణంలో మనం చదివితే యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక చూడండి నీవు నాకు కేడముగాను అతిశయాస్పదముగా ఉండి నా తల పైకి ఎత్తువాడవు నీవేనయ్యా అంటాడు నిజమే ఈరోజున మనల్ని కృంగదీయడానికి ఎన్నో పరిస్థితులు సముద్రపు కెరటాల వలె మన మీద విరుచుకు పడుతున్నాయి నా ప్రియ సహోదరుల ఆలకించండి ఒకటి తొలగితే మరొకటి ఒకటి దాటితే మరొకటి ఒక శోధన అధిగమిస్తే మరొక శోధన ఇలాంటివి ఎన్నో చికాకు చీకటి వలే మనం వేధిస్తున్న బాధిస్తున్న పరిస్థితులు మన ఎదుట ఉన్నాయి కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఎన్ని మన ఎదుట నిలిచిన వాటన్నింటిలో ఘన విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు స్తోత్రం కలుగును గాక ఆయన పరిశుద్ధ నామం గాక మన ఎదుట నిలిచినవి మనకంటే శక్తి కలిగినవి కావచ్చు మన ఎదుట నిలిచినవి అవి పర్వతాల వల్ల నిలబడవచ్చు అయినప్పటికీ కూడా ఆయన తగు కృప చేత మనలను నింపి తగు ఆశీర్వాదం చేత మనలను బలపరిచి శక్తివంతులుగా చేసి ఘన విజయాన్ని ప్రభు మనకిస్తున్నాడు చేపట్టి నడిపిస్తున్నాడు మన దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడు ఆయన యోధాగోత్రపు సింహం ఆయన పేరు పట్టబడిన ఆయన ప్రజలకు ఆయన ప్రక్కన నిలిచి విజయ సంకారాన్ని అందించేవాడు విజయ పతాకాన్ని అందించేవాడు ఆయన ఘన విజయం చేత తన ప్రజలను నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు ఆయన పేరే నజరేయుడైన యేసు ఏసు ఏసు నా ప్రియమైన దేవుని బిడలేను లేకపోతే ఈ రోజున ఈరోజున సమాజంలో మన తలదించుకునే వాళ్ళమే సమాజంలో తిరగడానికి మనకు ఈరోజున అర్హత ఉండేది కాదు దేవుడు అన్ని విషయాలలో విజయం ఇచ్చి ఈరోజు పది మందిలో తల ఎత్తుకొని తిరిగేటట్లు ఆయన కృప చూపించు దేవుడు అండి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడినా అనర్గణంగా స్వతంత్రంగా ధైర్యముగా నిలబడి మాట్లాడగలిగే ఆ విషయాన్ని ప్రభు మన చేతికిచ్చాడు అందుకు దేవునికి మహిమ కలుగుగాక అందుకే పరశుద్ధుడే పౌలు అన్నాడు విజయ ఉత్సవములతో మనల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు నిజం కదా ఈరోజు మన తలెత్తింది ఎవరు విలువను కలిగించింది ఎవరు ఈరోజు కట్టి బైబుల్ పట్టుకొని బజారులో మనం ధైర్యంగా వెళుతున్నాము అని అంటే మన పాపములో నుంచి మన శాపములో నుంచి మనల్ని వెంటాడుతున్న లోక సంబంధమైన క్రియలలో నుంచి మనల్ని విడిపించి క్రీస్తు సారూప్యాన్ని మనలో కలిగించి క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టింది ఎవరు ఆయనే కదా ఆయన స్తోత్రార్హుడు మన స్తోత్రమునకు ఆయనే కారకుడు ఆయనను స్థుతిద్దాం ఆయనను ఆరాధిద్దాం ఆయనను మహిమపరుద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడీవాధిపతి అని ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు గొప్ప దేవుడు మహోన్నతుడు మహోపకారవి నైనా మీరు మా బ్రతుకులలో చేసిన ఆశ్చర్యమైన కార్యములు బహుదొడ్డవి వాటిని మేము వివరించలేమునైనా మా మతికి మించినవి మా స్తోత్రానికి నీవే కారకుడవు ప్రభువ అవును అయినా మా బ్రతుకులలో ఏది చేయాలనో అది మాకు సమృద్ధిగా మీరు చేసి ముగిస్తున్నారు మీరే ఆకాశమును మేఘములతో కప్పు వాడవు భూమి కొరకు వర్షమును సిద్ధపరచు వాడవు ప్రభువ పర్వతముల మీద గడ్డిని అలంకరించినట్లుగానే మమ్మల్ని కూడా మీరు పోషిస్తూ ఉన్నారు అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా మీరు మంచుని కురిపించి అల్పమైన గడ్డిని పోషించుతున్నారే మరి మీ రక్తం చేత కడగబడిన కొనబడిన మమ్మల్ని మీరు ఏనాడైనా మర్చిపోయే దేవుడు కాదు కదనైనా అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మేము తల ఎత్తుకొని తిరిగేటట్లు మాకు జయమును ప్రసాదించిన విజయశీలుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతమ వరకు మా చేపట్టి మీరు నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇదిగో నీ బిడ్డలు మీ చేతులు సమర్పిస్తున్నాను ఈ దినమంతయు విశేషమైన కృప సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచి ఈ దినమంతుయు గొప్ప జయమును అనుగ్రహించి నడిపించమని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ తెలుగు అనుదిని పువారు సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రమేష్